బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. పలు అంశాలపై చర్చ జరిపి పలు పథకాలకు ఆమోదాలు తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్ చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది కదా, ఏ పథకాలకు ప్రస్తుతానికి ఆమోదం లభించింది? కేబినెట్ కూడా దాదాపు 4 గంటల సేపు కూడా కొనసాగిన పరిస్థితి కూడా ఉంది. దీంట్లో కీలక నిర్ణయాలపైన అయితే తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో దానిపైనే సుదీర్ఘంగా చర్చ అయితే కొనసాగడం జరిగింది. గతంలోనే అంటే 2024 మార్చిలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే వాలంటరీకి సంబంధించిన ఏదైతే కొనసాగింపు ఉందో ఆ కొనసాగింపు ఉత్తర్వులు గత ప్రభుత్వం ఇవ్వకుండానే వెళ్ళిపోయిందంటూ కూడా ఈ కేబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించిన సమయంలో కూడా సందర్భంలో వచ్చిన పరిస్థితి కూడా కనిపించే ఉంది. వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలి, లేకపోతే ఏ విధంగా దానిపైన నిర్ణయం తీసుకున్న దానిపై అయితే సుదీర్ఘంగా కసరత్తు అయితే జరిగింది, కానీ పూర్తి నిర్ణయం అయితే జరగలేదు. ఈసారి మరొక కేబినెట్లో అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మద్యం సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో అక్టోబర్ 1 నుంచి మద్యం పాలసీని అమలు చేయబోతా ఉన్నారు. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 5 సంవత్సరాల కాలంలో కూడా ప్రభుత్వమే మద్యం అమ్మకాలని జరిపిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా రేట్లకు సంబంధించి కూడా అధిక ధరలకు పెట్టినట్టు కూడా ఇటు వినియోగదారులు ఎవరైతే మద్యం బాబులు ఉన్నారో మందు బాబులు ఉన్నారో వారు ఈ ఆరోపణలు అయితే ఎక్కువసేపు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ దీనిపైన కూడా ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్డీఏ నేతలు కూడా హామీ ఏదైతే ఇచ్చారో మా నాసిరకం మద్యాన్ని తీసేసి పూర్తిగా మద్యం పాలసీని ప్రక్షాళన చేస్తాం, అలాగే 2019 ముందు ఎలా విధంగా మద్యం అనేది పాలసీ ఉందో ఆ విధంగా మద్యం పాలసీ తీసుకొస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. దానిపైన ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను పాలసీ రూపంలో కూడా తీసుకురాబోతా ఉన్నారు. పాలసీని అక్టోబర్ 1 నుంచి కూడా అమల్లోకి చేయబోతా ఉన్నారు. మద్యం రేట్లు దాదాపుగా 147 రూపాయలు దాదాపు ఇప్పుడున్న మద్యం రేటు సంబంధించి స్టార్టింగ్ ఉంటే దాన్ని 99 రూపాయల వరకు కూడా తగ్గించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు గతంలో ఏదైతే బ్రాండెడ్ మద్యాలు ఉన్నాయో ఆ బ్రాండెడ్ మద్యాల మొత్తాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మనకు అక్టోబర్ 1 నుంచి కూడా మద్యం పాలసీ అమలయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీ ఏదైతే ఇచ్చారో బీసీలకు ఇచ్చిన హామీ ఎన్నికల దాంట్లో 33% రిజర్వేషన్ని వాళ్ళకి కల్పిస్తామని స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కానీ కల్పిస్తామని కనుక ఎవరైతే ఎన్డీఏ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీకి సంబంధించి ఈరోజు చర్చ కూడా జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కీలకంగా 33% రిజర్వేషన్ కల్పించాలని కూడా మంత్రిమండలిలో తీర్మానం అయితే చేయడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్ కేంద్రానికి సిఫార్సు చేయడం అయితే జరిగింది. బీసీ రిజర్వేషన్కి సంబంధించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి కూడా రిఫర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి బీసీలకు ఎక్కువగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భం బట్టి వాళ్ళకి ప్రత్యేక చట్టాన్ని చేస్తామంటూ కూడా రిజర్వేషన్ని కాపాడతామంటూ కూడా ఎన్డీఏ నేతలు ఎన్నికల ముందు అయితే హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో హామీలో భాగంగా దీన్ని కూడా నెరవేరుస్తూ కూడా తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు మాజీ సైనికుల సంక్షేమ సంఘం దానికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వరదలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో సాయి ఆర్థిక సాయం ఏదైతే ఇస్తూ ఉన్నారో గ్రౌండ్ ఫ్లోర్కి 25,000 అలాగే ఫస్ట్ ఫ్లోర్కి 10,000 ఆర్థిక సాయం ఏదైతే ప్రకటించారో దానికి సంబంధించి అద్దెలకు చాలామంది సిటీలో ఉంటున్నారంటూ కూడా గుర్తించడం జరిగింది. వారికి మ్యాపింగ్ కానీ ఆధార్ కార్డులు కానీ అవన్నీ సొంత జిల్లాల్లో సొంత గ్రామాల్లో ఉంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళు అద్దెకు ఉంటున్న వారికి స్వయంగా వారే బాధితులు కాబట్టి వారికి ఈ విధంగా ఆర్థిక సాయం అందించాలనే విషయంపై కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళని కూడా దాంట్లోకి యాడ్ చేయాలని, ఎందుకంటే వరద సహాయానికి సంబంధించి అద్దెగా ఉంటున్న వారి డీటెయిల్స్ కూడా యాడ్ చేసి వారిని కూడా సేకరించి వాళ్ళకి కూడా పరిహారం అందే విధంగా చూడాలంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కీలక చర్చ అయితే జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, మల్లికార్జున, అయితే నూతన మద్యం పాలసీ కూడా ఆమోదం తెలిపింది కదా, సో ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశం ఉంది, అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు? మద్యం పాలసీకి సంబంధించి చూసుకుంటే కనుక అధికారంలోకి వచ్చి ఇప్పటికే 3 నెలలు అయితే వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల ముందే వీళ్ళైతే హామీ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే ఎన్డీఏ నేతలు ఎన్నికల హామీగా భాగంగా ఏదైతే నాసి రకం మద్యం ఉందో ఆ మద్యాన్ని పూర్తిగా తీసివేసి మంచి రకం మద్యాన్ని తీసుకొస్తామంటూతో పాటు ధరలు అయితే ఇప్పుడు అధికంగా ఉన్నాయని కూడా వినియోగదారులు ఎవరైతే చెప్తా ఉన్నారో దానికి నేపథ్యంలో హామీ నేపథ్యంలో కూడా పూర్తిగా ధరలు అనేది 147 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో కూడా ఉంది గత మద్యం పాలసీకి సంబంధించి. కానీ కొత్త మద్యం పాలసీలో వచ్చి 99
రూపాయలు నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుంది. పూర్తిగా చాలా వరకు 50 నుంచి 60 రూపాయల వరకు రిలాక్సేషన్ అయితే వినియోగదారులపై పడకుండా భారాన్ని తగ్గిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు గతంలో ఏ అయితే బ్రాండ్లు ఉన్నాయో, ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఏదైతే మద్యానికి సంబంధించిన బ్రాండ్లు ఎక్కడా లేని విధమైన బ్రాండ్లను ఏపీలో కూడా అమ్మారంటూ కూడా విమర్శలు ఎక్కువగా వినిపించాయి. దానికి సంబంధించి 2019 ముందు ఏదైతే మద్యం పాలసీ ఉందో, అంటే ప్రైవేటు పరంగా మద్యం అనేది టెండర్లో పిలుస్తారు, దానికి సంబంధించి మద్యానికి సంబంధించిన డిస్టిలరీ కంపెనీల నుంచి ఒరిజినల్ మద్యం రకాన్ని కూడా తెప్పించే అవకాశం ఉండేది. కానీ 2019 నుంచి 2024 వరకు ఆ అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా అక్కడ అనుకూలంగా ఉన్న ఏదైతే డిస్టిలరీ ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా ఉన్న డిస్టిలరీకే టెండర్లు ఇవ్వటం, వారికే మద్యాన్ని అనేది అమ్మకాలు అనేది అక్కడి నుంచి సప్లై చేసుకోవడం వంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దీనిపైన సుదీర్ఘంగా ఒక పాలసీని మార్చాలి, పాత పాలసీని పునరుద్ధరించాలనే అంశాలతో కూడా ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉపసంఘం కూడా దాదాపు 6-7 రాష్ట్రాలకు సంబంధించిన మద్యం పాలసీలపై కూడా కసరత్తు చేసింది. అవి మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఒక నూతన మద్యం పాలసీని అయితే రెడీ చేయడం జరిగింది. 1 అక్టోబర్ నుంచి మద్యం పాలసీ అయితే అమల్లోకి రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతోపాటు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఎన్నికల ముందు ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో, చాలామంది చేత గత ప్రభుత్వం రాజీనామాలు అయితే చేయించడం జరిగింది. 2,50,000 వరకు కూడా వాలంటరీ అనే వ్యవస్థ ఉండేది, కానీ గత ఎన్నికల ముందు 120,000 పైగా కూడా వాలంటరీ అనేది రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా 100,000 మంది వాలంటీర్లే ఉండడం జరిగింది. కానీ ఎన్నికల సందర్భంగా వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కీలక హామీని అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఇవ్వడం జరిగింది. దానిపై కూడా సుదీర్ఘంగా అసలు వాలంటరీల ద్వారా ఏ పనులు చేయించాలి, ఆర్థికంగా సంబంధించి పథకాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్లు కానీ ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందో ఆ నిర్ణయాన్ని ఫాలో అవుతూ కూడా ఇప్పుడు ఏ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏ విధంగా వినియోగించగల అంశంపై కూడా సుదీర్ఘంగా అయితే చర్చ అయితే జరిగింది. ప్రియా, రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.